హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజేశ్వర్ ఈరోజు రాజేశ్వర్లో స్మూత్ స్కిన్ ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ వీడియో అండి స్కిన్ అనేది స్మూత్గా అవ్వటానికి ఒక చిన్ని ఫేస్ ప్యాక్ని మేముందుకు తీసుకొచ్చేసాను అనమాట స్కిన్ అనేది చాలా మందికి రఫ్గా ఉంటుంది చాలా బరక బరకగా మృదువుగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ ఫేస్ ప్యాక్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి స్కిన్నిని స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం ఈ స్మూత్ స్కిన్ ప్యాక్ కోసం నేను ఒక బనానాని తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్న బనానా ఏమీ కాదు బాగా పండిపోయిన మాగిపోయిన బనానా అనమాట ఫ్రెష్ బనానాని కూడా తీసుకోవచ్చు పండిపోయిన మాగిపోయిన బనానాన్ని కూడా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బనానాని ఈ బనానాని పైన పీల్ ఆఫ్ చేసేసి ఒక చిన్ని గిన్నెలో కానీ బౌల్లో కానీ తీసేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేత్తో నలిపేసేయండి మాగిపోయిన బనానా కాబట్టి మనం చేత్తో నలపంగానే మెత్తగా అయిపోతుంది ఫ్రెష్గా ఉన్న బనానా అయితే కనుక మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసేసుకొని తీసుకోండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన బియ్యపిండిని వేసుకోవాలండి ఒక బనానాకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అనేది పడుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత చక్కగా కలిపేసేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఒక బనానా బియ్యపిండి పసుపు ఈ మూడింటిని వేసి చక్కగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఫేస్ కంత ప్రాపర్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూడండి ఎంత బరకగా గరుకు గరుకుగా ఉందో చాలా రఫ్గా ఉంది కదా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాను అంతే ఈవినింగ్ కల్లా నా ఫేస్ అనేది చాలా బరకగా ఉంది ఎటువంటి సోప్ యూస్ చేయలేదు ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నానండి బియ్య పిండి ఏంటంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ని తగ్గించుకోవడానికి ముడతలను తగ్గించుకోవటానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుందండి ఎండకు తిరగటం వలన ఫేస్ పైన ట్యాన్ అనేది వస్తూ ఉంటుంది ఆ ట్యాన్ని రిమూవ్ చేసుకోవటానికి బియ్యపిండి చక్కగా యూజ్ అవుతుంది ఇక పసుపు గురించి అందరికీ తెలిసిందే పింపుల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది బ్రైట్నెస్ కోసం పసుపుని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం స్కిన్కి ఇక అరటిపండు వచ్చేసి స్కిన్ని స్మూత్గా సాఫ్ట్గా చేయటానికి బనానా ప్యాక్స్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటామండి మనం ఎటువంటి పార్లర్కి వెళ్ళకోకుండా స్కిన్ని స్మూత్గా చేసుకోవటానికి బనానాని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ బనానా అయినా మాగిన బనానా అయినా ఏది తీసుకున్నా పర్వాలేదు బనానాలో ఏంటంటే విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది ఇది స్కిన్ని స్మూత్గా చేస్తుంది అలాగే బీ కాంప్లెక్స్ కూడా ఉంటుందండి అరటిలో రెటినాల్ అనే కెమికల్ ఉంటుంది ఇది డార్క్నెస్ని తగ్గించి స్కిన్ని స్మూత్ చేయటమే కాకుండా స్కిన్ని సాఫ్ట్గా మృదువుగా గ్లోయింగ్గా చేస్తుంది సో ఈవినింగ్ టైము ఎక్కువగా ఈ బనానా ఫేస్ ప్యాక్ని యూజ్ చేయండి ఎండ తీవ్రత ముఖం పైన పట్టడం వలన స్కిన్ అనేది రఫ్గా అవుతుంది అలాంటి టైంలో ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి చక్కగా ఈ ప్యాక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఎటువంటి సోప్ లేకుండా చల్లటి వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది స్కిన్ పైన తేడాని మీరు గమనించవచ్చు ఫేస్ ప్యాక్కి ముందు నా ఫేస్ అనేది చాలా రఫ్గా ఉంది ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి తేడా అనేది తెలుస్తుంది ఒక్క ప్యాకే మనకు ఇంత తేడా తెలిసినప్పుడు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు స్కిన్ ఎంత స్మూత్ అవుతుందో మీరే గమనించవచ్చు మరి మీకు ఈ స్మూత్ స్కిన్ ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి బ్యూటీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో